SR Nagar Police Station Additional Inspector SHO Murli Krishna, Additional Inspector Ajay, JCP Kavitha Nagari నేతృత్వంలో ఒక మంచి హెచ్బి అఫెండర్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హెచ్బి అఫెండర్ ఇతను అమలాపురంకి చెందిన వ్యక్తి. ఇతని పేరు బతివాడ లోరాజు. ఇతను ఇంతకు ముందు అమలాపురం ఆంధ్రాకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో చాలా నేరాలు చేయడం జరిగింది. ఇతను మన ఎస్ఆర్ నగర్కి సంబంధించి 31 జనవరిన ఒక అఫెండ్ చేయడం జరిగింది. థర్డ్ కంప్లైంట్ రియలైజ్ అయిన తర్వాత థర్డ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇతను సుమారు 5.5 తులాల బంగారం నగర్ను దొంగతనం చేయడం జరిగింది. ఓ ఇది ఇతని సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా, అదేవిధంగా టెక్నాలజికల్ ఎవిడెన్స్ ద్వారా మా క్రైమ్ టీమ్ మంచి పనిచేసి అజయ్ లీడర్షిప్లో ఇది ఒక కేసు మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 7 కేసులు ఆంధ్రాకి సంబంధించినవి, 1 కేసు ఎస్ఆర్ నగర్ సంబంధించినవి ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని అరెస్ట్తో. సో ఈ మొత్తము 8 కేసులలో సుమారు 30 తులాల వరకు అఫెండ్ చేయడం జరిగింది. అది కూడా ఒక వ్యక్తి ద్వారా. ఇతను హైదరాబాద్, అమలాపురం, వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నం ఇక్కడ డిస్పోజ్ చేయడం జరిగింది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని కూడా రికవర్ చేసి ఇతన్ని ఈ 8 కేసులకు సంబంధించి ఈరోజు ఇతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇప్పుడు జూన్ 2019లో ఇతను లాస్ట్ టైం జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అయినా మళ్ళీ 6 నెలలకే ఈ అఫెన్స్ హైదరాబాద్ సిటీలో చేయడం జరిగింది. సో ఈ కేసుతో పాటు ఇంకా ఆంధ్రాకి సంబంధించిన వేరే కేసులు ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేసి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.